హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీఎం సెట్ బైపీసీ స్ట్రీమ్, వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీ సైన్సెస్ కోర్సెస్ లో ఎవరికైతే సీటు వచ్చిందో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ సీటు వచ్చినా కాలేజీలో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతామా అవ్వమా, కాలేజీలో ఏ కోర్స్ కి ఎంత ఫీ కట్టాలి, రౌండ్ టూ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా, ఇలా మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు, మీరు నీట్ 2021 కి ప్రిపేర్ అవుతుంటే ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ మీకోసం ఇండియాస్ లార్జెస్ట్ అన్అకాడమీ కాంబాట్ ని మీ ముందుకు తెచ్చింది. ఫ్రెండ్స్, ఇది ఒక ఫోర్ట్నైట్ కాంపిటీషన్, అంటే ఎవరి 15 డేస్ కి ఒకసారి మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఈసారి మనకు ఈ ఎగ్జామ్ 10th జనవరి మార్నింగ్ 11 కి ఉంటుంది. ఆల్ ఇండియాలో నీట్ 2021 కి ప్రిపేర్ అవుతున్న మాక్సిమం అందరూ ఈ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వారికి, సెకండ్ ఇయర్ వారికి, అలాగే లాంగ్ టర్మ్ వారికి సపరేట్ గా ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ టైం కి, కానీ సిలబస్ డిఫరెంట్ గా ఉంటుంది. మీకు సిలబస్ కావాలన్నా, టెస్ట్ ని అటెంప్ట్ చేయాలన్నా లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మీరు ఈ టెస్ట్ కానీ లేదా అన్అకాడమీలో ఏదైనా క్లాస్ కానీ ఫ్రీగా వినాలంటే మీరు రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ VISHNUVRDHAN అని స్పేస్ లేకుండా క్యాపిటల్ లెటర్స్ తో ఎంటర్ చేయండి, మీకు ఫ్రీ క్లాసెస్ అన్లాక్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ముందుగా ఎవరికైతే సీటు వచ్చిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సీటు వచ్చిన వారందరూ ఫస్ట్ గా అంగ్రు వెబ్సైట్ లోకి వెళ్లి మీ అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకుని ఒక 3 కాపీస్ ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ తర్వాత మీరు 7th జనవరి లోపు మీకు ఏ కాలేజీలో అయితే సీటు వచ్చిందో ఆ కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి. అలాగే కాలేజీలో మీరు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికెట్ తీసుకెళ్లాలంటే మీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, మీ ఏపీఎం సెట్ హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డ్, నెక్స్ట్ మీ 10th క్లాస్ సర్టిఫికెట్, ఆ తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా కంపల్సరీగా తీసుకెళ్లాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, నెక్స్ట్ మీ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఆ తర్వాత మీరు ఫార్మర్ కోటాకి అప్లై చేసింటే ఫామ్ 1 అండ్ ఫామ్ 2 కూడా కంపల్సరీగా తీసుకెళ్లాలి. అలాగే ఈ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 తో పాటు మీ ఒరిజినల్ పట్టాదార్ పాస్బుక్ కానీ 1B కానీ అడంగల్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక్కటన్నా కంపల్సరీగా తీసుకెళ్లాలి. నెక్స్ట్ మీరు వేరే స్టేట్ వారైతే రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాలి. అలాగే మీకు క్యాప్ కానీ, PH కానీ, NCC కానీ, స్పోర్ట్స్ ఆర్ గేమ్ సర్టిఫికెట్ లాంటివి ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి. ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. ఇవి కాలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ కోర్స్ అయిపోయే వరకు వెనక్కి ఇవ్వరు కాబట్టి ప్రతి సర్టిఫికెట్ ని ఒక 10 కాపీస్ వరకు జిరాక్స్ చేయించుకొని పెట్టుకోండి, మీకు మధ్యలో దేనికైనా యూజ్ అవుతాయి. నెక్స్ట్, ప్రతి కోర్స్ కి ఎంత ఫీ కట్టాలో తెలుసుకుందాం. మీకు వెటర్నరీ కోర్స్ లో సీటు వచ్చింటే 44,280 రూపీస్ ఫీ కట్టాలి. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ లో సీటు వచ్చినట్టయితే 31,750 రూపీస్ ఫీ కట్టాలి. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ హార్టికల్చర్ కాలేజ్ లో సీటు వచ్చినట్టయితే 38,393 రూపీస్ ఫీ కట్టాలి. మీకు గవర్నమెంట్ హార్టికల్చర్ కాలేజ్ లోనే పేమెంట్ సీట్ వచ్చినట్టయితే 104,063 రూపీస్ ఫీ కట్టాలి. నెక్స్ట్ మీకు ఫుడ్ టెక్నాలజీలో సీటు వచ్చినట్టయితే 34,450 రూపీస్ ఫీ కట్టాలి. మీకు ఫిషరీ సైన్సెస్ లో సీటు వచ్చింటే 33,545 రూపీస్ ఫీ కట్టాలి. నెక్స్ట్, అందరి డౌట్ ఏంటంటే సీటు వచ్చినా జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవ్వమా అని చాలా మంది అడుగుతున్నారు. సీటు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, అంతే, నెక్స్ట్ కౌన్సిలింగ్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు కాలేజీలో జాయిన్ అయ్యి నెక్స్ట్ రౌండ్ 2 కౌన్సిలింగ్ లో ఇంకా బెటర్ కాలేజీలో సీటు వస్తే స్లైడింగ్ ద్వారా ఆ కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, రౌండ్ 2 కౌన్సిలింగ్ 99.999% ఉంటుంది. రౌండ్ 1 కాబట్టి కట్ ఆఫ్ కొంచెం హైగానే ఉంటుంది, దాన్ని చూసి భయపడకండి. నెక్స్ట్ రౌండ్స్ లో కట్ ఆఫ్ కొంచెం తగ్గుతుంది. మీకు క్లాసెస్ కూడా జనవరి 8 నుంచి స్టార్ట్ అవుతాయని సీట్ అలాట్మెంట్ లెటర్ లో ఇచ్చారు. ఫ్రెండ్స్, నీట్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ ఏం అప్డేట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాను. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడి నుండి జాయిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి,
ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఏ నైస్ డే